ఫిబ్రవరి 21న జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలు టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు నోకసాని బాలాజీ స్థానిక టీడీపీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గెద్దలూరు నియోజకవర్గ గ్రామ పంచాయతీ ఎన్నికల పరిశీలకులు తాటి జయప్రకాశ్ నారాయణ పర్యవేక్షణలో గెద్దలూరు పట్టణంలోని ముత్తుమల భాస్కర్ రెడ్డి కళ్యాణ మండపంలో గెద్దలూరు కొమరోలు రాచర్ల మండలం గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో గ్రామ పంచాయతీ ఎన్నికలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నోకసాని బాలాజీ మాట్లాడుతూ గెద్దలూరు నియోజకవర్గంలోని 95 పంచాయతీల్లో టీడీపీ పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధి తెలుగుదేశం హయాంలోనే జరిగిందని మన గ్రామాల్లో అభివృద్ధి టీడీపీ విజయానికి నాంది అని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మూడు మండల అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరైనా పార్టీకి అంకితభావం లేకుండా పార్టీలో ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడిస్తే మాత్రం వాటిని పార్టీ నుంచి బయటకు సాగినప్పటికీ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను అధిష్టానపరంగా ఆలోచనతో ఎందుకు చెబుతానంటే, మనం ఈ రోజు కష్టకాలం. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఈ రాష్ట్రంలో 1983లో ప్రారంభమైందో గౌరవనీయులు ఒక ఆంధ్రప్రదేశ్లో ఆరాధ్య దైవమైనటువంటి కందమూరి తారక రామారావు గారు, అంటే నా రాజకీయ జీవితం కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాల్లో పనిచేసి విద్యార్థులతో పనిచేసిన తర్వాత 83 కాలేజీలో ఉంటూ కూడా పార్టీ ప్రారంభమైన తర్వాత తెలుగుదేశం పార్టీతోనే నా రాజకీయ ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీతోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్త నా జీవితం ప్రారంభించిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులు జరిగినప్పటికీ తిరిగి తెలుగుదేశం పార్టీ గుడికి వచ్చి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అదృష్టాన్ని అవకాశాన్ని కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు సదా ఈ జీవితకాలం అంతా రుణపడి పనిచేస్తారు. 6299999999999999 లాస్ట్ 7306299999999 దిస్ ఈస్ ది కాల్ సెంటర్ బై ఫ్రమ్ టీడీపీ స్టేట్ ఆఫీస్. అదే విధంగా వాట్సాప్ నెంబర్ కూడా ఉంది 7557557744. అదేవిధంగా నేను ఒంగోలులో కూడా మన జిల్లాలో ఒక ఎలక్షన్ మానిటరింగ్ సెల్ అని పెడుతున్నాం. ఎక్కడ స్మృతిలో ఇబ్బందులు వచ్చినా, ఇంకేదైనా అధికారులు వేధించినా, లేదా మీ నామినేషన్లు తీసుకోకపోయినా, మీ నామినేషన్లు అక్రమంగా రిజెక్ట్ చేసినా, ఒంగోలు పార్టీ అధ్యక్షులు తెలియజేసినా కూడా వెంటనే ఆ అధికారులతో డిస్ట్రిక్ట్ కలెక్టర్తో ఎస్పీతో అక్కడ లైసెన్స్ చేయడానికి నేను ప్రత్యేకంగా ఒక మానిటరింగ్ సెల్ కూడా ఏర్పాటు చేస్తున్నాను. బహుశా రాష్ట్రంలో మొట్టమొదటి ప్రతిపాదన నాదే. చంద్రబాబు నాయుడు గారు అడిగినప్పుడు ఆయన అనుమతించి గేట్ బాలాజీ వేయడం కూడా మన వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం కూడా జరిగింది. కాబట్టి అక్కడి నుంచి కూడా ఒక మానిటర్ సెల్ 9 మంది రాయలు ముఖ్యులు ముఖ్య నాయకులతో ఒక టీం ఏర్పాటు చేస్తున్నాను. ఆ టీం కూడా మీకు వెళ్ళవేళ అందుబాటులో ఉంటుంది. దానికి సంబంధించి ఆఫీస్ నెంబర్ కూడా మీరు మనకి ప్రతి నియోజకవర్గంలో టీడీపీ గ్రూప్ ఉంది, స్టేట్ టీడీపీ గెద్దలూరు గ్రూప్ అని, దాంట్లో సమాచారం అందిస్తాం మీకు.